Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా కూడా జగనన్న ఆశీర్వచనాలతో ఈరోజు ఉన్నాను. ఈరోజు ఒక సంఘటన లేవనెత్తారు చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు. అదేంటంటే గడిచిన పంచాయతీ ఎన్నికల్లో అప్పటికే ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి అభ్యర్థుల్ని నలుగురిని చంపేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కింజరాపు కుటుంబ చరిత్ర, ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు చరిత్ర. అలాగే ఇద్దరు ఊరు నుంచి పారిపోయినారు, పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోయినారు. ఇప్పటి వరకు సుమారుగా ఏడుగురిని మర్డర్ చేసి చంపినటువంటి రక్త చరిత్ర. వీళ్ళ చరిత్రని బట్టి అక్కడ నామినేషన్ వేయడానికి ఎవరు ముందుకు రారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను నామినేషన్ వేస్తాను, నాకు నామినేషన్ వేయడానికి మీరు సహకరించండి ఇన్ఛార్జిగా అంటే నేను వెళ్ళటం జరిగింది. దగ్గరుండి నామినేషన్ వేయించటము జరిగింది. నామినేషన్ వేసిన వ్యక్తి పేరు కింజరాపు అప్పన్న. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఇది ఇది జరిగి ఏడాదిన్నర కాలం అయిపోయింది, అంతా మర్చిపోయినాం. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. నిన్నటికి నిన్న ఒక మందస మండలానికి చెందినటువంటి పలాస నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగి గ్రామం, వెంకటరమణ అనేటటువంటి ఓ కుర్రాడు. ఈయన సడన్గా నిన్ననొక మెసేజ్ ఆడియో పెట్టాడు. అందులో ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అరే అప్పన్న, నువ్వు దుబ్బాడ శ్రీనివాస్ సహకారంతో నామినేషన్ వేశావు, కానీ అచ్చెన్నాయుడు అనేవాడు మీకు చిన్నాన్న అవుతాడు, పెద్దనాన్న అవుతాడు, ఏదో వరసవుతాడు, కానీ అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకుండా నీ కుటుంబ పక్షాన్ని నువ్వు ఉండకుండా దుబ్బాడ శ్రీనివాస్ చెప్పాడని నువ్వు నామినేషన్ వేశావు, నీ సంగతి చూస్తాం, దువ్వాడ శ్రీని సంగతి కూడా 2 సంవత్సరాల లోపే తేల్చేస్తాం, చంపేస్తాం, కాళ్ళు చెయ్యి తీసేస్తాం అని నిన్ననొక ఆడియో పోస్ట్ చేశాడు. ఆయన పోస్ట్ చేస్తే నేను అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చేయటం జరిగింది, నా వ్యవహారాల్లో నా బిజీలో నేను ఉన్నాను. ఈలోగా నాకు ఈరోజు ఉదయం తెలిసింది ఏంటంటే, సదరు వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తికి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి దానికి కారకుడు దుబ్బాడ శ్రీనివాస్, పోలీసుల చేత బెదిరించి అదిరించి ఆయన హత్యకు కారకుడైనాడు. దుబ్బాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు అంటున్నాడు. దుబ్బాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయండి, అచ్చెన్నాయుడు అంటున్నాడు. దుబ్బాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయండి, నారాల లోకేష్ కూడా అంటున్నాడు. దుబ్బాడ శ్రీనివాస్ తాలూకా విధుల నుంచి తప్పించండి, ఇది వీళ్ళ గోళ. ఉదయం నుంచి ఇప్పటి వరకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఎక్కడ చూసినా ఇదే గోళ, నన్ను అర్జెంటుగా ఇప్పుడు అరెస్ట్ చేయాలి పోలీసులు. ఓకే, నిజంగా నేను చేసిన తప్పేంటి, నాకు ఈ విషయానికి సంబంధం ఏంటి, ఈ విషయంలో నేను ఏ రకంగా ఈ పొత్తంగి గ్రామానికి మందస మండలానికి చెందినటువంటి ఆ వెంకటరమణకి నాకు ఎటువంటి సంబంధం ఉంది, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన ముఖం నేను ఎప్పుడూ చూడలేదు, ఆయన పేరు నేను ఎప్పుడూ వినలేదు, ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ కార్యకర్త అంట. నేను వింటుంటే తెలిసినటువంటి విషయాల్లో భాగంగా ఈ విషయాలు ఏవీ తెలియనటువంటి నాకు ఆ ఆత్మహత్యకి సంబంధం ఏంటి. పోలీసులు అక్కడికి వెళ్ళారని బెదిరించారని అందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, నేనే ఇది చేశానని అభూత కల్పన, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలని, ఇది ఏంటంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల్లో శాశ్వతంగా చులకనైపోయినటువంటి వీళ్ళు, గడచిన ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితం అయిపోయిన వీళ్ళు, రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేనటువంటి వీళ్ళు, ఇప్పుడు అచ్చెన్నాయుడికి మేజర్ టాస్క్ మేజర్ టార్గెట్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్.
నేనిప్పుడు ఇక్కడ గట్టిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ ఎన్నికల్లో వాడి గెలిచే అవకాశాలు లేవు కాబట్టి దుబాడ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఏదో ఒక రకంగా తుదుముట్టించాలి అతను అంత చూడాలి చూస్తే మళ్ళీ నాకు గెలుపు అవకాశాలు వస్తాయి హత్య రాజకీయాలు ఎప్పుడు అలవాటే గాయలకి ఎంతమందినో చంపారు కదా చంపి 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 కదా ఈ స్థాయికి వచ్చారు నన్ను కూడా చంపాలని చూశారు కదా ఆ చంపాలని చూసే ప్రయత్నంలోనే ఇదో ఎత్తుగడ ప్రజలందరికీ నేను వాస్తవం తెలియజేయాలి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆరోపణలకి నేను క్లారిటీ ఇవ్వాలి అందుకే ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చాను మొత్తం విషయాలు తెలుసుకున్నాను అసలు ఏం జరిగింది మందసాల అసలు ఏంటి జరిగినటువంటి విషయాలకి నాకు సంబంధం ఏంటి ఎందుకు నన్ను అంటగడుతున్నారు అసలు పోలీసుల వ్యవహారం ఏంటి పోలీసులు అక్కడికి వెళ్ళారా లేదా ఇవన్నీ నేను ఇప్పటికిప్పుడే సాయంత్రం వరకు తెలుసుకుంటే నిన్న జరిగినటువంటి సంఘటనలో భాగంగా కింజరా పప్పన్నకి నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చినటువంటి ఈ వెంకటరమణ ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎప్పుడైతే అప్పన్నకి బెదిరింపు వచ్చిందో అప్పన్న ఆ మెసేజ్ను చూసి పోలీస్ స్టేషన్ టెక్కల కంప్లైంట్ టెక్కల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడని అందుకు పోలీసులు మేము మందస పోలీసుతో కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళామని వెళ్ళి వాళ్ళ భార్యని కలిశామని ఆ సమయంలో ఆయన ఇంట్లో లేడని మీ భర్త వస్తే స్టేషన్కి రమ్మనండి టెక్కలి పోలీస్ స్టేషన్లో నీ భర్త పైన ఓ కంప్లైంట్ రిజిస్టర్ అయింది అని మేము చెప్పామని కాయని ఆయన ఇచ్చాపురం వెళ్ళాడని వస్తే చెబుతానని ఆమె చెప్పిన తర్వాత పోలీసులు ఆ మందస పోలీస్ అండ్ పలా టెక్కలి పోలీస్ స్టేషన్ వారు తిరిగి వచ్చేసామరని 4:30 గంటల కల్లా టెక్కలి పిఎస్కి చేరిపోయారని ఇప్పుడే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు స్టేట్మెంట్లో తెలియజేశారు ఇంతకు మించి మేము వాళ్ళకి స్టేషన్కి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది కాబట్టి విచారించడం కోసం రమ్మన్నాం అంతకు మించి మేము ఎటువంటి హరాస్మెంట్ చేయలేదని పోలీసులు ఇప్పుడు తెలియజేస్తున్నారు మరి ఏ హరాస్మెంట్ చేయనప్పుడు ఇక్కడ విజయవాడలో అసెంబ్లీకి వచ్చినటువంటి నాకు ఆయన ఆత్మహత్యకు సంబంధం ఏంటి సరే ఒక్కసారి ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆ వెంకటరమణ తనకు తానే మాట్లాడుతూ నాది ఫలానా మండలం ఫలానా ఊరు నా పేరు ఇది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి బెదిరింపు కాలేటో ఒక్కసారి అందరికీ వినిపిస్తాను ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ చెల్లాదరణ పార్టీలో ఎవరు పెట్టారో నాకు అర్థం కాదు పెట్టిన వారు చాలా ధన్యవాదాలు సార్ ఈరోజు అచ్చ నాయుడు మాట్లాడుతున్నారు అచ్చ అడుగురండి కింజరాపు అప్పలన్న నాయుడు మరి దుబ్బాడ శ్రీను అదే నిమ్మాడ గ్రామానికి ఎవరు ఇంతవరకు రాలేదు కత్తులతో కళ్ళ పట్టి అచ్చాడ గారికి అర్చయించి అప్డేట్ చేశారండి అప్పల నాయుడు ఒరే యదవ అప్పల నాయుడు మీ చిన్న అంటున్నావు మీ పెద్ద అంటున్నావు మీ అన్నీ అంటున్నావు మరి ఆ రోజు అచ్చాడికి అరెస్ట్ చేసేటప్పటికి మీరేట ఆ మాట ఆడకూడదు మీరు ఏం పీకర్ అక్కడ చెత్త లంజా పడగలరా ఈ భవిష్యత్తు ఒకటే క్షేమలో మీరు రారు దుబ్బాడ శ్రీను కూడా 2 సంవత్సరాలు ఆడు బతకడు కాలు చేయి మేమే తీసేస్తాం కొంచెం జాగ్రత్త పడు అచ్చాను మాట పోస్ట్ పెట్టే ముందు జాగ్రత్త పడు కొంచెం జాగ్రత్త పడు ఇది ఏ వ్యక్తి అయితే నామినేషన్ వేశాడో కింజరా పప్పన్న ఆయనకి బెదిరిస్తూ ఇచ్చినటువంటి ఆడియో మెసేజ్ ఎవరు ఈ వెంకట్రావు అనే వ్యక్తి నేను పలానా గ్రామం పలానా ఊరు పలానా మండలం నేను చెబుతున్నాను అని ఒక థ్రెటనింగ్ వాయిస్తో ఒక ఇమోషనల్గా అచ్చెన్నాయుడికి దువాడ శ్రీనివాసు నీచేత నామినేషన్ వేయించి ఆ రోజు గొడవల్లో జైలుకి పంపించాడు ఆ దువాడ శ్రీనివాస్కి
నీ వెనక ఉంటాడనుకుంటున్నావా? ఆయన్ని పోతాడు, ఆయనకి కాళ్ళు చెయ్యి తీసేస్తాం, చంపేస్తాం అని ఒక థ్రెటనింగ్ వాయిస్తో ఒక బెదిరింపు కాల్ చేశాడు. ఇప్పుడు నేను వినిపించాను, ఈ వ్యక్తి నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి చంపేస్తామని బెదిరింపు కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి అచ్చెన్నాయుడికి సంబంధం ఏమిటి? అచ్చెన్నాయుడు ఒక పథకం ప్రకారం నన్ను హత్య చేయాలని నేటికి ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో ఈ వెంకటరావు అనే వ్యక్తిని కూడా పావుగా వాడుకున్నాడు. నువ్వు దువ్వాడ శ్రీనివాసుని చంపాలి అని చెప్పాడు. పాపం ఈ వెంకటరావు అచ్చెన్నాయుడు మాటలు విని తను వేసుకున్నటువంటి ప్లాన్ని ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఒక ఆడియో రూపంలో బయటపెట్టాడు, మేము శ్రీనివాసుని చంపేస్తున్నాం అన్నది. ఇప్పుడు ఈ ఆడియో ద్వారా శ్రీనివాసుని త్వరలో చంపేస్తాము అని చెబుతున్నటువంటి ఈ వెంకటరావు ఈ చంపేయటానికి కారకుడు ఎవరు అన్న విషయాన్ని రేపేమైనా చెప్తాడేమో, వీణ్ణి బ్రతకనివ్వకూడదని అచ్చెన్నాయుడే వాణ్ణి చంపి ఆ వ్యక్తి పైన ఆ వ్యక్తి చావుకి నేను కారణమని చెప్పి నా మీద ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది కాదని చెప్పగలవా అచ్చెన్నాయుడు? దమ్ముందా నీకు? ఆ వ్యక్తి ఆత్మహత్య అయిన కారణాలు ఏంటి ఒకసారి తీయండి, పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, వాస్తవాలు ఏవి ఆగో, అన్ని బయటకు వస్తాయి. ఇంకా చనిపోవటానికి ముందే మీకు సమాచారం ఎలా తెలిసింది? ఆయన చనిపోతాడని మీకు ఎలా తెలిసింది? గౌతు శిరీష చనిపోక ముందే వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళి కూర్చుంది? గౌతు శిరీషతో పాటు ఇతర తెలుగుదేశం నాయకులు కూడా ముందే వాళ్ళ ఇళ్ళకి ఎలా వెళ్ళగలిగారు? అచ్చెన్నాయుడు ముందే ఇంకా ఏది తెలియక ముందే దువ్వాడ శ్రీని మీద యాక్షన్ తీసుకోండి, అరెస్ట్ చేయండి, ఆయన్ని విధుల నుంచి తప్పించండి. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా విజయవాడలో, నీకేంటి అంత ఆతృత? మరి చంద్రబాబు నాయుడుకి వచ్చిన అవసరం ఏంటి? నారా లోకేష్కి తెలిసిన విషయం ఏంటి? వీళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ల వెనుక అసలు రహస్యం వీళ్ళు నన్ను చంపించాలని ఏర్పాటు చేసినటువంటి కిరాయి వ్యక్తి ఆడియో ద్వారా వాస్తవాన్ని బయటపెట్టాడు, నయం ఇంకా వీళ్ళ పేర్లు బయటపెట్టలేదు. వాడు పేర్లు బయటపెడతాడన్న భయంతోనే చంపారు, అంటే హత్య చేశారు. హత్య చేసి ఆ హత్యకి నన్ను నా పేరును పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నా చరిత్రలో ఎప్పుడూ కూడా ఉద్యమాలు చేశాను, పోరాటాలు చేశాను, జైళ్ళకి వెళ్ళాను, కేసులకు వెళ్ళి ఎదుర్కొన్నాను. మీరే నా మీద 18 కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా 20 సంవత్సరాల పాటు అపోజిషన్లో అదరలేదు, బెదరలేదు. ఈ అచ్చెన్నాయుడిని ఎర్రన్నాయుడిని ఎదురించుకుంటా ఉద్యమం చేశాను. ఏనాడు కూడా నేను భయపడలా, ఎవరిని కూడా నేను ఒంటి మీద చేయి కూడా వేయలా. నేనే ఇబ్బందులు పడ్డాను, నేనే ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. నన్నేను మీరు ఇబ్బందుల్లో పెట్టారు తప్ప నేనెప్పుడు ఎవరికి చేయలా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన ఈ 3 ఏళ్లలో కూడా ఒక్క చీమ కూడా మేము హాని చేయలా. సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ మీద నేను అగ్రెసివ్గా ఉంటాను, ఎస్ ఇట్ ఈస్ మై క్వాలిటీ, దిస్ ఇస్ మై లైన్. నేను అగ్రెసివ్గా ఉంటాను, ప్రతిపక్షం మీద అగ్రెసివ్గా ఉంటాను కాబట్టి నన్ను లేపేయాలని చూస్తున్నారు. టెక్కల్లో నేనంటూ రేపు పోటీలో ఉంటే వీళ్ళకి ఆటలు సాగవు కాబట్టి నన్ను లేపేయాలని చూస్తున్నారు. ఆ లేపేయాలని నన్ను చంపేయాలని చూసే దానిలో ప్రయత్నమే ఈరోజు ఈ వెంకట్రావు అగ్రెసివ్గా ఇమోషనల్గా ఒక పెద్ద కసితో నా మీద మాట్లాడినటువంటి మాటలు. నేనెవరో ఆయనకు తెలియదు, నా ఆకారం ఏంటో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు ఏ సంబంధాలు లేవు. కానీ దువ్వాడ శ్రీనివాసుని చంపేస్తాం, కాళ్ళు చెయ్య తీసేస్తాం, 2 సంవత్సరాలే, టైం కూడా చెప్తూ ఊరు పేరు చెప్తూ ఇన్ని చెప్పిన వాడు వాళ్ల పేరు కూడా చెప్తాడనే భయంతో హత్య చేశారని నేను అంటున్నాను. పోలీసు వారు ఈ కోణంలో కూడా ఎంక్వైరీ చేసి పూర్తిగా దర్యాప్తు చేసి వాస్తవాలేంటో వెలికి తీసి నిగ్గు తేల్చాలని
నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు శిరీష అక్కడికి వెళ్ళి మొసలి కన్నీరు కాలుస్తున్నారు. ఏంటి మీ కన్నీరుకి అర్థం? ఎందుకు మీకు ఏడుపు వస్తుంది? ఏడుపు రావడం వెనక ఆ కన్నీళ్ళ వెనక ఉన్నటువంటి కుట్రలు ఏంటి? ఆ క్రిమినల్ కాన్స్పిరసీ ఏంటి? ఏకంగా అక్కడ ఎందుకు జరిగిందన్న దాని మీద ఎంక్వైరీ జరిగే వరకు చూడాలి తప్ప, ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోవాలి తప్ప, వాస్తవాలు తెలుసుకోకుండానే దువాడ శ్రీనివాసన్ అరెస్ట్ చేయండి, దువాడ శ్రీనివాసన్ విధుల నుంచి తప్పించండి. ఏంటి మీ టార్గెట్? జరిగిందేంటి? మీరు మాట్లాడుతుంది ఏంటి? ఆ కుటుంబానికి మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త అయినప్పుడు సానుభూతి వ్యక్తం చేయండి, కుటుంబాన్ని ఆదుకోండి, నిలబడండి. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం పట్ల మీరందరూ సహకారంగా ఉండండి. దువాడ శ్రీనివాసన్ మీద మాట్లాడుతున్నారంటే మీ తాలూకా వాస్తవాలు, మీ నిజస్వరూపాలు బయట పడతాయనే భయంతోనే ముమ్మాటికి ముమ్మాటికి మీరు ఆయన్ని చంపారని నేను అంటున్నాను. ఎస్పీ గారు, పోలీసులందరూ కూడా ఈ కోణంలో మీరు పరిశీలిస్తే వాస్తవాలు నిగ్గుతేల్తాయని. కాబట్టి వెంటనే ఈ జరిగిన ఇమోషనల్ గా జరిగినటువంటి వార్నింగ్ లో అచ్చెన్నాయుడు వెనుకున్నాడు, చంద్రబాబు నాయుడు వెనుకున్నాడు, నారా లోకేష్ కూడా ఉన్నాడు. ముగ్గురిని కస్టడీలోకి తీసుకోవాలని నేను పోలీస్ వారికి కోరుకుంటున్నాను.